ఇప్పుడు కుటుంబానికి చెందిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంతమందిని ప్రేమిస్తాడు? ఆయన, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు అనుకోండి, సపోజ్ ముగ్గురిని ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు ఆ ప్రేమ దృష్ట్యా, దేహాల దృష్ట్యా, నాలుగు దేహాలు ఉన్నాయి కొంపలో, భోజనం వంట ఉండాలంటే నాలుగు సోలల బియ్యం పోయాలి, ఒక సోల పోస్తే సరిపడదు, ఏమండి దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ప్రేమతో నలుగురు కలిసి ఫోటో దిగుతున్నప్పుడు నాలుగు నేనులు వేరువేరుగా ఉన్నాయా, ఆ నాలుగు ఆత్మలు వేరుగా ఉన్నాయా, ఒకటే అయిపోయాయండి, ఒకటే అయిపోయాయి. ఆ కుటుంబ యజమాని నేను, నా భార్య, నా పిల్లలు. వెంకటేశ్వర స్వామి ముందు నిలబడ్డాడు అనుకోండి, వెంకటేశ్వర స్వామి సంకల్పం చేస్తా, మమ సోన్సో గోత్రస్య సుబ్బారావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అంటాడు. అప్పుడే చూసారా, నేనులో ధర్మపత్ని విడిగా ఉండదు. ఇంకా విడిగా ఉంటే ఇంక ఈ కలయిక ఎందుకు అంటే, నాకొక్కడికి దేవుడు అనుగ్రహం ఇస్తే సరిపడదు, ఆ నేనులో ధర్మపత్ని కూడా కలుపుకుంటాడు. ధర్మపత్ని సమేతస్య తర్వాత సహకుటుంబస్య అంటాడు. పురోహితులు విభక్తి తెలియక సహకుటుంబానాం అంటారు. విభక్తి, విభక్తి అని ఉంటుంది సంస్కృత శబ్దజ్ఞానంలో, ఆ విభక్తి తెలియకపోవడం చేత ధర్మపత్ని సమేతస్య ఏకవచనం, మమ ఏకవచనం, సహకుటుంబానాం బహువచనం. ఏకవచనానికి బహువచనంలో ముడిపెట్టకూడదు. ఒక కుండలు అనకూడదు, కుండాలి కదండి. ఒక కుండలు అంటే వీడికి విభక్తి జ్ఞానం లేదని తెలిసిపోతుంది. కానీ సంస్కృతంలో అన్నాడు అనుకోండి, ఏమీ తెలియదు, అది దాని మజ. సంస్కృతంలో అంటే ఎవళ్ళకి ఏమీ తెలియదు, అందరూ అలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఎవడో నాలాంటి పుట్టుగాడు ఉంటాడు, మూల కూర్చొని ఉంటాడు, వీడు అనుకుంటాడు అయ్యో అని వీడు అనుకుంటాడు. వాడి ప్రారంభంలో ఉంది, ఏం చేద్దాం మరి, ఎందుకంటే వాడికి సంస్కృతిని చదువుకోవడం అనే పొరపాటు చేయబట్టి వాడి మనస్సు కొంచెం చివుక్కుమంటుంది. ఏమిట్రా ఇలా చెప్తున్నారు. ఎనీవే, సహకుటుంబస్య, నేను సహకుటుంబానామని ఎలా అంటాను, సహకుటుంబస్య. ఆ కుటుంబ శబ్దంలో ఇద్దరిని చేర్చాడు. ఇప్పుడు వీడి ఆత్మలో కేవలము నేను అనే అర్థం లేదు, వీడి ఆత్మలో ఇంకో ముగ్గురు ప్రాణులు కూడా వాడి ఆత్మలో అంతర్భాగమయ్యారు. అవునండి, అంటే ఇప్పుడు వీడి ఆత్మ కేవలము దేహానికి పరిమితమైందా, కొంచెం విస్తరించిందా, కొంత విస్తరించింది. కాబట్టి ఆత్మ వీడు సర్వభూతస్థం అని అనలేకపోవచ్చు, కానీ సర్వభూతస్థం ఆత్మానం అని అనకపోయినా భార్య పుత్ర పుత్రికాస్థం ఆత్మానం అని అనొచ్చా? అంతే, వాడి భార్య, వాడి పుత్రుడు, వాడి పుత్రిక ఆత్మే, పర్వాలేదు కొంత నయం. మరీ స్వార్థపరుడుగా ఉంటూ నేను నా దేహము ఇంతే ఆత్మ అనుకున్నవాడు కంటే ఈ కుటుంబీకుడు నయమే. సపోజ్ ఆ కుటుంబీకుడు తల్లిదండ్రులను కూడా జత చేశాడు అనుకోండి, అత్తమామలను కూడా జత చేశాడు అనుకోండి. సపోజ్ కొంతమంది కమ్యూనిటీ పీపుల్ ఉంటారు, వాళ్ళ కులం వాళ్ళనందరినీ జత చేస్తారు, వాళ్ళకి తెలియకుండానే ఆ కులం వాళ్ళందరినీ ఆత్మరూపంగా వాళ్ళు తెలుసుకుంటున్నారని అర్థం. వాళ్ళకి తెలియదు ఆ సంగతి. ఇప్పుడు కమ్మ సంఘం పెట్టి దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు అనుకోండి, ఏదో అది నామినేషనల్ అది డెకరేషన్, దాని దాంట్లో ఏమీ భావన ఏమి ఉండదు, కానీ సెక్రటరీగా ఉండి కష్టపడి కమ్మ సంఘం దానికోసం పనిచేస్తున్నాడు అనుకోండి, అప్పుడు వాడి ఆత్మ యొక్క విస్తారం ఎంతటిది అంటే మొత్తం ప్రపంచంలో కమ్మవాళ్ళు ఎక్కడ ఆఖరికి అలాస్కాలో ఉన్నా సరే, అలాస్కా నుంచి ఒక కమ్మాయిన కమ్మ సంఘంలో, మన కమ్మ సంఘంలో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, అప్లికేషన్ ఫారం పంపించమంటే ప్రేమతో పంపిస్తాడు కదండి. కాబట్టి అలాస్కాలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా కమ్మ అంటే ఆత్మే. ఆత్మ ఎంత విస్తరించిందో చూడండి, నిజంగా అది కూడా ఒక విస్తారమే. నేను అని నా దేహము నా భోగము అనుకున్న దానికంటే నా కుటుంబం అంటే కొంచెం విస్తరించింది, నా కులము అంటే మరికొంత విస్తరించింది. కానీ సపోజ్ ఎవడైనా ఒకడు, అయ్యా నేను కమ్మ నాకు స్కాలర్షిప్ ఇవ్వమని అడిగితే 1000 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చాడు అనుకోండి, ఈ లోపల ఇంకొక ఆయన వచ్చి ఆయన కమ్మ కాదాయా బాబా, ఆయన బ్రాహ్మణుడు నీతో అబద్ధం చెప్పాడు అంటే టక్కుమని లాగేసుకుంటాడు అయ్యాను, అంతేనా? లేకపోతే ఆ బ్రాహ్మణులు కూడా ఆత్మలో భాగమైన ఇచ్చేస్తాడా ఇవ్వడం? కాబట్టి కమ్మ అనే వాళ్ళందరినీ ఆత్మలో అంతర్భాగంగా తెలుసుకున్నా కమ్మ కాని వాళ్ళందరినీ బయటట్టే పెడతాడు.
సర్వభూతస్థమాత్మానం అంటే అతనికి తెలియదు. అతనికి ఏం తెలుస్తుంది? సర్వ కమ్మ స్థం ఆత్మానం అని తెలుసుకోగలుగుతాడు. ఇప్పటికే ఏదో కులం పేరు పెట్టాలి కాబట్టి నేను పెట్టాను, ఆ కులం తీసి మరో పేరు కూడా మీరు పెట్టచ్చు, ఏదో పేరు పెట్టాలి కాబట్టి పెట్టాను. ఇంకొంచెం విస్తారం వస్తుంది. ఎలాగంటే మా మతం వాళ్ళందరూ ఆత్మ, మీరు చూడొచ్చు ఈ రకమైన యూనిటీ, ఏకత్వ యూనిటీ అంటారు దీన్ని, ఏకత్వం. ఇది హిందువుల్లో తక్కువ, హిందువుల్లో కులానికి సంబంధించిన ఏకత్వం ఎక్కువ, మతానికి సంబంధించిన ఏకత్వం తక్కువ. ఇటువంటి యూనిటీ కృషి ముస్లింస్లో ఎక్కువ. మీకు ముస్లింస్ అప్పుడప్పుడు ఢిల్లీలోనూ అక్కడ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటారు. ఆ ధర్నా మీరు న్యూస్ పేపర్ చూస్తే తెలుస్తుంది. ఒకసారి ధర్నా ఏమిటంటే, ఇరాక్లో ఏదో దాడి అయితే ఆ దాడిలో ముస్లింలు కొందరు మరణిస్తే దానికి ఇక్కడ ధర్నా చేస్తారు. ఎందుకంటే ఎక్కడ ముస్లింలున్నా వాళ్ళందరూ ఆత్మలోత్తర భాగము అనే భావనలో వాళ్ళు ఉంటారు. అలాగే పాలస్తీనా పేరు ప్రపంచ పటం చూపించి పాలస్తీనా ఎక్కడుందో చూపించరా అంటే వాడికి తెలియదు. కానీ పాలస్తీనాలో ముస్లింల మీద దండయాత్ర జరిగింది కాబట్టి ఇక్కడ ధర్నా చేస్తారు. డెన్మార్క్లో మహమ్మద్ ప్రాఫెట్ని ఎవళ్ళో అవమానం చేశారని అనే వార్త వస్తే హైదరాబాద్లో ధర్నా చేస్తారు. సో ఈ విధంగా వారి యొక్క ఆత్మ అనే విస్తారంలో మొత్తం మతం వాళ్ళందరూ వచ్చేస్తారు. ప్రపంచంలో ఎక్కడున్నా బాగా విస్తారం అయింది, కానీ ఆ మతం వాళ్ళు కాకపోతే మాత్రం ఆత్మలోకి రారు, వాళ్ళు బయట ఉండిపోతారు. కాబట్టి వాళ్ళు సర్వభూతస్థం ఆత్మానం అనేది వారికి తెలియదు. సర్వ మతస్థం ఆత్మానం, మత సర్వస్థం, మా మతంలో ఉన్న వాళ్ళందరూ మేమే ఆత్మ, ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు. ఇంకొంచెం విస్తారం చేస్తే నేషనాలిటీ అని ఉంటుంది. నేషనాలిటీ అంటే ఈ విస్తారం, దీనికి ఒక దృష్టాంతం కూడా చూపించవచ్చు. ఎలాగంటే ఈ బొంగరం తిరుగుతుంది చూసారా, బొంగరం అని అంటారు ఇలా తాడు చుట్టి. మా చిన్నప్పుడు ఉండేవి ఇప్పుడు లేవు, ఇప్పుడు పతంగులు ఉన్నాయి తప్పిస్తే బొంగరాలు లేవు. ఇలా తాడు చుట్టి ఇలా విసురుతాడు, విసిరితే బొంగరం తిరుగుతుంది. ఆ బొంగరం ఎవరి చుట్టూ తిరుగుతుంది? తన చుట్టూ తను తిరుగుతుంది. బాగా వేగంగా తిరుగుతుంది కానీ తన చుట్టూనే తిరుగుతుంది. దాన్ని ఈ దేహమే నేను అనుకున్నవాడితో పోల్చచ్చు. ఏమండి గుర్రం పందాలు ఎప్పుడైనా చూసారా? మలకపేట గుర్రం పందాలు నేను ఎప్పుడు చూడలేదు, మీరు ఎవరు కొంతమంది అయినా చూసి ఉంటారు. ఈ గుర్ర పందాలు ఎలా ఉంటాయంటే, గుర్రం ఇలా బయలుదేరిన చోట నుంచి ఇలా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. ఒక విశాలమైన ప్రాంతాన్ని చుట్టి వారు వస్తుంది. ఈ నేను నా కుటుంబము అంతా ఆత్మలో అంతర్భాగము అన్నవాడు ఆ గుర్రం లాంటివాడు. ఏమంటే కమ్యూనిటీ ఉన్నాడు చూసారా, వాడు ఈ రింగ్ రోడ్లు అటువంటి. ఇంకొంచెం విస్తారం, ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ ఆత్మ, మిగతా వాళ్ళందరూ బయట. మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డులు అటువంటి. ఇది కాక మా మతం వాళ్ళందరూ ఆత్మ అని అన్నవాడు ఉన్నాడు చూసారా, వాడు ఇంకా పెద్ద విస్తారం. అంటే ఎక్స్పాన్షన్, ఆ ఎక్స్పాన్షన్లో దానికి దృష్టాంతంగా ఏం చెప్పచ్చు అంటే ట్రేడ్ విండ్స్ అని ఉంటాయి. అంటే ఈ మాన్సూన్ ఉందనుకోండి, అది ఆఫ్రికాలో ఆరంభమవుతుంది. ఆ వాయు ప్రవాహం ఆఫ్రికాలో ఆరంభమై ఇలా భారతదేశాన్ని చుట్టి 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 మొత్తం భూమండలాన్ని అంతనే చుడుతుంది. అంతటి విస్తారం దానికి ఉన్నది. అలాంటి వాడు వాడు వాడి ఆత్మ యొక్క విస్తారం ఆ స్థాయికి చేరుకుంటుంది. అయితే మతం దాటి నేషనాలిటీ, నేషనాలిటీ అంటే భారతీయులు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ నా ఆత్మస్వరూపమే అనుకుంటాడు, దాని నేషనాలిటీ. ఈ నేషనల్ స్పిరిట్ కూడా మన భారతదేశంలో ఒకసారి తక్కువ, కొంత వీక్. మీకు నేషనల్ స్పిరిట్ చూడాలంటే అమెరికాలో చూడాలి, అక్కడ ఉంటుందండి నేషనల్ స్పిరిట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ 9/11 తర్వాత బాగా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఏదైనా ఒక కంపెనీలో ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఒకడు మద్రాసు వాడు, ఒకడు పంజాబీ వాడు అనుకోండి, వాళ్ళిద్దరికీ కొంచెం సందేహాలు, డౌట్లు, అంటే ఆ ప్రేమ ఉండదు. ఇద్దరు భారతీయులమే అని అనుకోరు, వాడు పంజాబీ వాడు, నేను మద్రాసు వాడిని అనుకుంటారు.
కులం ఉందనుకోండి, వాడు క్రిస్టియను నేను హిందూ అనో, వాడు ముస్లిం నేను హిందూ అనో, అలా భేదభావంతో ఉంటారు. తప్పిస్తే మనందరము భారతీయులమే అని కలిసిమెలిసి పనిచేసేటువంటి సందర్భము మీకు ఒకసారి తక్కువగా కనపడుతుంది. భారతదేశంలో ఆ స్పిరిట్ తక్కువ. నేర్చుకోవాలి, భారతీయులు తప్పనిసరిగా నేర్చుకోవాలి ఆ స్పిరిట్ని. నేర్చుకుందారని ఆశిద్దాము. కానీ అమెరికాలో ఫెలో అమెరికన్ అంటారు, ఫెలో అమెరికన్. వీడిది న్యూయార్కు, వాడిది కాలిఫోర్నియా. కానీ ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆ వాడు న్యూయార్క్ వాడరా, వీడు కాలిఫోర్నియా వాడరా, అలా ఉండదు. మీకు చిత్రం ఏంటంటే అటువంటి మాటలే ఉండవు. వీడు పంజాబీ వాడరా, వాడు బీహారీరా, వీడు బెంగాలీ, అలాంటి మాటలు ఉండవు. అందరూ ఫెలో అమెరికన్స్ అనే మాటే ఉంటుంది. తర్వాత మత దృష్టి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ మధ్యన ఏదో కొంచెం ఈ టెర్రరిస్ట్ అటాక్స్ వీటి వల్ల కొంత తేడాలు వచ్చినమాట, వాస్తవమే. కానీ క్రిస్టియానిటీలోనే 6 రకాలు ఉన్నాయి డినామినేషన్స్ అని. వీడు ప్రెస్బిటేరియన్ను, వాడేమో క్యాథలిక్, వీడేమో ప్రొటెస్టెంటు, అలాగా వాళ్ళకి వాళ్ళకి అసలు పడదు కూడా, దెబ్బలాడుకుంటారు కూడా. అయినా కూడా వాడు ప్రొటెస్టెంటు, వీడు క్యాథలిక్ అన్న మత భేదం మీకు కనపడదు సమాజ జీవితంలో. ఫెలో అమెరికన్ అనే ఫీలింగ్లో ఉంటారు. ఐఎమ్ ది ఫెలో అమెరికన్. సో ఆ విధంగా మొత్తం నేషన్ అంతా కూడా ఒక్కటే. ఆ యూనిటీ ఆత్మయందు మొత్తం నేషన్ని అంతనే పెట్టుకుంటే దాన్ని ఆ ఆత్మ యొక్క విస్తారం చాలా బాగా. భారతదేశంలో కూడా భారతీయుడు అంటే చాలు, ఆత్మస్వరూపంగా భావన చేసి ఎంతటి త్యాగాలనైనా చేసేటువంటి మహాత్ములు ఎంతోమంది ఉండేవారు. గాంధీ గారు మొదలైన వాళ్ళందరూ వాళ్ళ మూలంగానే మనకి స్వాతంత్ర్యం వచ్చింది. అటువంటి మహాత్ముల మూలంగానే ఇంకా ఇప్పటికే ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. కానీ సంఖ్య పెరిగితే బాగుంటుందని ఊరికే అన్నాను నేను. కాబట్టి అక్కడ చాలా విస్తారం వచ్చింది, ఆత్మ యొక్క విస్తారం బాగా వచ్చింది. దాన్ని ఎలా పోల్చచ్చు అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడన్నట్టుగా పోల్చచ్చు. బాగా విస్తారమైనటువంటి పరిధి. మొత్తం మానవాళి అంతా కూడా ఆత్మ, సకల మానవులు ఒక్కటియే, అందరి మానవులందరి హృదయంలో ఒకే ఆత్మ చైతన్యం గలదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎయిర్పోర్ట్లో వెళ్తున్నారనుకోండి, ఎవరో పాపం కష్టంలో ఉండి కాలు జారి పడిపోవడం, ఏదో కష్టంలో ఉండి పడిపోయారనుకోండి, వీడు ఇండియన్నా కదా అని అప్పుడే చేయందిస్తారా, లేకపోతే మానవ మాతృడైతే చాలని చేయందిస్తారా? మానవ మాతృడైతే చాలు. సో ఆ విధమైనటువంటి విస్తారం. వసుధైవ కుటుంబకం, ఓ శ్లోకం ఉంటుంది, మంచి శ్లోకం. సో అయం నిజో నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం. చాలా గొప్ప శ్లోకం. వీడు మావాడు, వీడు మావాడు కాదు, మా కుటుంబం వాడు, మా కుటుంబం వాడు కాదు, మా మతం వాడు, మా మతం వాడు కాదు, మా ప్రాంతం వాడు, మా ప్రాంతం వాడు కాదు అని ఈ విధంగా తేడాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అల్పమైన మనస్సు గల వాళ్ళకి మాత్రమే ఉంటాయి. కానీ విశాలమైన హృదయం కలిగిన మహాత్ములకి మొత్తం భూమండలంలో ఎంతమంది మానవులు ఉన్నారో అందరూ వారి కుటుంబంలో భాగమే. వసుధైవ కుటుంబకం అని మన మహర్షులు అనేవారు అలాగా. ఈ మానవ ఇతిహాసంలో మొత్తం భూమండలంలో ఉండే మానవులందరూ నా ఆత్మయే అని చెప్పినటువంటి వాళ్ళు మన మహర్షులు చెప్పారన్నమాట, వసుధైవ కుటుంబకం. సో ఆ విధంగా మానవాళినంతని కూడా తన ఆత్మరూపంగా భావించటం, అది పెద్ద విస్తారం, అది సంభవం, అదేం కఠినం కూడా కాదు. వాస్తవంలో గిరి గీసుకుని ఇది నేను, ఇది నేను కాదు, ఇది నావాడు, వీడు నావాడు కాదు అనే భేదంలోనే దుఃఖము, భయము, టెన్షను ఎక్కువ ఉంటుంది. మీరు గిరులను అన్నిటినీ చెరిపేసి, గీతలన్నీ చెరిపేసి సకల మానవులు ఆత్మస్వరూపులే అని తెలుసుకోగలిగితే దాంట్లో భయానికి కానీ టెన్షన్కి కానీ అసలు తావే ఉండదు. చాలా గొప్ప విజ్ఞానం అది. కాబట్టి సకల మానవ కోటిని ఆత్మరూపంగా భావన చేసేటువంటి విస్తారము కలిగిన ఆ జ్ఞాని, ఆయన ఎటువంటి వాడు అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగడం లాంటిది, అలా పోల్చొచ్చు. చాలా విశాలమైన హృదయం. ఇంకా ఫైనల్గా ఏమంటే, సపోజ్ ఎవరో మనిషి, ఇంకో మనిషికి కష్టం వచ్చింది, మీరు సహాయం చేశారు, ప్రేమించారు, మనిషిని ప్రేమించారు, ఆత్మరూపుడుగా ప్రేమించారు,
మనిషి మాత్రమే ఎలా, పశు పక్షి సకల ప్రాణులు ఆత్మరూపంగా ఎవళ్ళైతే భావన చేస్తారో వాళ్ళని మహాత్ములు అని అంటారు. మహాత్మా గాంధీ గారు, ఆయన కేవలం భారతీయులే ఆత్మను అనుకోలేదు, బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళు అందరూ ఆత్మస్వరూపులే. పరిపాలన దగ్గరకు వచ్చేప్పటికి మా పరిపాలన మాకు కావాలి, స్వపరిపాలన కావాలని అన్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఆత్మ కాదు అని ఆయన అనుకుంటే అహింసా సిద్ధాంతాన్ని ఎందుకు పాటిస్తారు? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి, క్విట్ ఇండియా, కానీ బ్రిటిష్ వాళ్ళ మీద రాయి వేస్తే మటుకు నా ఉద్యమంలో, నా ఉద్యమంలో భాగం కాదు అహింసతోటి. ఎందుకని అహింస ఎందుకని అంటే, వాడు మనకి అన్యాయం చేసినా కూడా ఆత్మస్వరూపుడే, అందుగురించి అహింస. అహింస యొక్క రహస్యం ఏమిటంటే, ఆత్మకంటే భిన్నంగా ఎవ్వరూ లేరు, దేహాలు వేరైనా మనందరం ఒకే ఆత్మస్వరూపులము, దాని నుంచి బయలుదేరింది అహింస. కాబట్టి ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారా, లేకపోతే వాళ్ళని కూడా తన ఆత్మస్వరూపంగా భావన చేశారా? ఆత్మస్వరూపంగా భావన చేశారు. పోరాడితే అహింసను ఎందుకంటారు? అంతేకాదు, ఆయన ఎలా ఉండేవారంటే, ఆవు పాలు తాగేవారట. ఈ ఆవుల్ని హింసిస్తున్నారు, పాలు ఇవ్వడం కోసం వాటిని హింస పెడుతున్నారు. కాబట్టి మనం తాగే పాలల్లో ఆ హింస యొక్క దోషం కొంత ఉంటుందని ఎవరో చెప్తే, మరైతే ఎలాగా అంటే, మేకనైతే హింసించరు, మేకపాలు తీసే సందర్భంలో మేకని హింస పెట్టరు అని ఎవరో చెప్తే, ఇంకా ఇప్పటి నుంచి ఆవు పాలను మానేసి ఆయన మేకపాలు తాగారు. అంతటి ప్రేమ హృదయం గలవారే. సకల ప్రాణులు తన స్వరూపంగా, ఆత్మస్వరూపంగా, అంచేతనే ఆయనకి మహాత్మ అని పేరు. మహా ఆత్మ, ఆయన ఆత్మ ఎంత పెద్దది, ఆయన యొక్క నేను అనే భావన ఎంత పెద్దదంటే, సకల ప్రాణి కోటి ఆ నేనులో అంతర్గతం అయిపోతుంది. సర్వభూతస్థమాత్మానం, చాలు అక్కడికి ఆ పదాన్ని వ్యాఖ్యానం చేయటం పూర్తయింది. కాబట్టి ఇక్కడ రహస్యం ఏమిటంటే, నేను కేవలము దేహము అనుకుంటే మొత్తం సకల ప్రాణికోటి మనకంటే విడిగా భిన్నంగా ఉంటుంది, కానీ ఆ నేను యొక్క భావనని కొంచెం విస్తరించగలిగితే, మీరు ఏ స్థాయికి విస్తరిస్తే అంతమంది ఆ నేనులో అంతర్గతం అవుతూ పోతారు. ఈ నేను యొక్క పరిధిని విస్తరించటానికి పేరే ప్రేమ. ఇప్పుడు వీడు ప్రియురాలని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థమేమిటి? నేను కంటే నువ్వు వేరు కాదు, నేను నువ్వు ఒకటే, ఆ ఒకటికే ప్రేమ అని పేరు. ఆ ప్రేమతత్వం ఎంత గొప్పది అంటే, దానికి కూడా గిరి గీసి కూర్చోపెట్టాల్సిన సందర్భం ఏం లేదు. ఆ ప్రేమలో మొత్తం సకల ప్రాణికోటి ఇమిడిపోవాలి, ఇంక ఏమీ మిగలకూడదు. అప్పుడు అటువంటి విశాలమైన అనంతమైన ఆత్మ ఏదైతే కలదో, ఆ ఆత్మయందు సకల ప్రాణులు అంతర్గతమవుతాయి. సర్వభూతస్థం ఆత్మానం, అది యథార్థమైన యోగము, యోగయుక్తాత్మ. చూడండి, ఇప్పుడు మీరు దేహమే నేను అనుకుని జీవిస్తూ ఉన్న సందర్భంలో ఇటువంటి విస్తృతి ఆ నేనుకి సంభవం అవుతుందా? అవదు. అంచేతనే నేను అనే దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే మీకు తెలియకుండగానే నేను విస్తారాన్ని చెందుతుంది. ఇప్పుడు మీరు నేను ధ్యానం చేయడానికి అభ్యాసం చేశారనుకోండి, మీరు కన్ను తెరిచి చూసినప్పుడు మీకంటే భిన్నంగా కనపడినప్పటికీ వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులే అనే అనుభవం మీకు కలుగుతుంది. ఆ అనుభవం ఎలా కలుగుతుందంటే, మీ మనస్సులో ఉండే శంకలు, సందేహాలు, భయాలు అవన్నీ పోయి ఒక ప్రేమ వాటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. మీ హృదయం ప్రేమమయం అయిపోతుంది. ఎప్పుడైతే హృదయంలో సందేహం ఉందనుకోండి, వాడు వేరు నేను వేరు, శంక వాడు వేరు నేను వేరు, భయం వాడు వేరు నేను వేరు, హృదయం ప్రేమమయం అయిపోతే ఇంకా వేరనేవాళ్ళు ఎవళ్ళు లేరు. అలాగా అయిపోతుంది, ప్రేమమయం అయిపోతుంది. సో ఉదాహరణకి, బుద్ధ భగవానుడు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళబోతుంటే ఎవరో చెప్పారు, ఈ దారిలో ఒక బందిపోటు ఉన్నాడు, వాడేమో చాలా క్రూరుడు, వాడు చంపేసి మన దగ్గరున్న వస్తువులను దోచి చంపేసి
ఆ బొటన వ్రేలు కత్తిరించి మెడలో మాల కింద కట్టుకుని వేసుకునే అంత దుర్మార్గుడు వాడు, అంగుళి మాలుడు అనేవాడు. కాబట్టి ఈ దారంపట మీరు వెళ్ళొద్దు అని ఎవరో చెప్తారు. చెప్తే ఆయన అంటారు, ఆయన వెళ్తారు, ఓ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతారు. అంగుళి మాలుడు కనపడతాడు, ఆయన పట్టుకుంటాడు. పట్టుకుని ఇదిగో నీ తల తీసేస్తున్నాను అని కత్తి పైకెత్తుతాడు. కత్తి పైకెత్తే ఆయన కళ్ళల్లోకి చూస్తాడు. వాడికి ఏమిటి, తను చంపబోయే వ్యక్తి యొక్క కళ్ళల్లోకి చూసి ఆ కళ్ళల్లో భయాన్ని చూస్తే వాడికి ఆనందం అనమాట. అబ్బా నేనంటే వీడు ఎంత భయపడుతున్నాడు అని, అది వాడి అహంకారం. ఆయన కళ్ళల్లోకి చూస్తే ఆ కళ్ళల్లో భయం ఉండదు, వాడికి ఆశ్చర్యం. ఇంతమందిని చంపాడు కానీ ఈ కళ్ళల్లో భయం లేనివాడు వీడు ఒక్కడే కనపడ్డాడు. పైగా ఆ ముఖం మీద చిరునవ్వు ఉంది, కళ్ళల్లో భయం బదులు ప్రేమ ఉన్నది. కత్తిని ఆపి నేనంటే భయం లేదా అని అడుగుతాడు. భయం లేదు. మరి అయితే నేనంటే ఏముంది నీకంటే జాలి దయా ప్రేమ ఉన్నాయి. అదేమిటి, నేను నిన్ను చంపుతుంటే నువ్వు నా మీద జాలి పడ్డావేమిటి అంటే, నువ్వెంత మూర్ఖుడవో ఎంత అజ్ఞానివో, ఏది నీకు మంచో కూడా నీకు తెలియకుండా అజ్ఞానంలో పడి కొట్టుకుపోతున్నావని నాకు నీ మీద జాలి తప్ప భయం కానీ ద్వేషం కానీ లేదు అని అంటాడు. అది ఊరికే మాట వరుస కన్నమాట కాదు, ఆ కళ్ళల్లో ఆ ప్రేమ యొక్క శక్తి అంతటిది. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో కుండలని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే శక్తి వస్తుంది, ఆ శక్తి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, లేకపోతే ఆయన ఎవరో ముట్టుకుంటే ఆయన శక్తి మనకు వస్తుంది, ఇలా అనుకుంటారు. అదంతా కూడా కల్పన, అది యథార్థమేం కాదు. ఒకే శక్తి కలదు, దివ్యమైన శక్తి, దైవీ శక్తి ఒకే శక్తి ఉన్నది ఈ సృష్టిలో. ఆ శక్తికే ప్రేమ అని పేరు, లవ్, ప్రేమ. దానిని మించిన శక్తి మరొకటి లేదు. సాధారణంగా మిలిటరీ పవర్ పవర్ అనుకుంటారు, మిలిటరీ పవర్ పవర్ కాదు. ప్రేమకున్న శక్తి ముందు మిలిటరీ శక్తి బలాదు. గాంధీ గారి ముందు బ్రిటిష్ సామ్రాజ్యం తల ఉంచిందండి. ప్రేమ బలం, అహింస ప్రేమ, వాటికి ఉండే బలం అంతటిది. కాబట్టి సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ మీద విజయాన్ని సాధించిన బ్రిటిష్ మహాసామ్రాజ్యం చర్చిల్ గాంధీ గారి ముందు తల వంచాడు. ఎందుకంటే ప్రేమకి ఆ శక్తి ఉంది. కాబట్టి ఆ ప్రేమ అంటే ఆత్మస్వరూపంగా తెలుసుకునుట అనే ప్రేమలో అంతటి అద్భుతమైన శక్తి ఉన్నది. ఆ దివ్య శక్తి, అది అనుభవైక వేద్యం. ఆ బుద్ధ భగవాను నేత్రాలలో ఉండే ప్రేమ యొక్క శక్తి ముందు అంగుళి మాలుడంతటి క్రూరచరితుడు, మహాక్రూర స్వభావం గలవాడు తల వంచాడు. తల వంచి దాసోహం అన్నాడు ఆయనకి. ఎంత మార్పు అంటే ఆ ప్రేమశక్తి ముందు ఎంత మార్పు అంటే ఆ క్షణం నుంచి ఇంకా ఈగకి దోమకి కూడా హాని చేయలేదు అతను. ఒక సన్యాసిగా అయిపోయి బుద్ధ భగవానుడి శిష్యుడు అయిపోయినాడు. అంతవరకు దోచుకున్న సొమ్మంతా బండిలో వేసుకొచ్చి ఊరు బయట పెట్టి, రెండరే బాబు ఎవళ్ళ సొమ్ము వాళ్ళు తీసుకెళ్ళండి అని అన్నారు. వీళ్ళందరూ సొమ్ము తీసుకుని వెళ్తూ మా సొమ్మును నువ్వు అపహరిస్తావా అని రాళ్ళు వేసి కొడితే ఆ దెబ్బలన్నీ తిన్నాడు. బుద్ధ భగవానుడికి శిష్యుడైపోయాడు. ఆ ప్రేమశక్తి ముందు అంత గొప్పది. కాబట్టి బుద్ధుని యొక్క సిద్ధాంతం ఏమిటంటే, నా హృదయంలో ఏ ఆత్మ గలదో అంగుళిమాలుని హృదయంలో కూడా అదే ఆత్మ. ఆత్మలు వేరు కాదు, దేహాలు వేరు, మనస్సులు వేరు, ఆత్మ వేరు కాదు. ఈ బల్బులో ఆ బల్బులో వోల్టేజ్ వేరు, ఆకారం వేరు, కాంతి యొక్క శక్తి వేరు, కానీ వాటిలో ఉండే ఎలక్ట్రిసిటీ వేరు కాదు. ఫ్యానులో ఫ్యాను వెలగదు, తిరుగుతుంది, బల్బు తిరగదు, వెలుగుతుంది, కానీ వాటిలో ఉండే ఎలక్ట్రిసిటీ వేరు కాదు, రెండు ఒకటే. కాబట్టి సకల ప్రాణులలో ఏ ఆత్మ కలదో ఆ ఆత్మ నేనే. నేను అనే ఆ తెలివి, ఆ ఉనికి యందు సకల జగత్తు ప్రకాశిస్తోంది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే యథార్థమైన జ్ఞాని, వాడే యోగి. ఆ విధంగా దర్శిస్తాడు. ఈ దర్శనానికి ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. ప్రాక్టికల్, ఇది సాధారణంగా వేదాంతం చెప్పినప్పుడు ఏమనుకుంటారంటే ఇది ఫిలాసఫీ, అదేదో ఆ మహాత్ములకి గొప్ప వాళ్ళకి సంబంధించింది ఉంటుంది, ఆ స్థితి చేరుకున్న వాళ్ళు అలా ఉంటారు, మనమేమో సామాన్యులం, మనం మామూలుగా నేను నువ్వు, నేను వేరు నువ్వు వేరు, నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదంలోనే మనం బతుకుతూ ఉంటాము, మనం ఇలాగే బతకాలి అని ప్రాక్టికల్ లైఫ్,
అంటే నిజ జీవితం, నిత్య జీవితం, సిద్ధాంతం, ఆత్మసిద్ధాంతం, ఈ రెండింటికి మధ్యన ఒక పెద్ద అగాధం ఉంది అని మనం అనుకుంటాం. ఈ అగాధము వాస్తవంగా లేదు, మనం పెట్టుకున్న అగాధమే. మనము నిర్మించి దాన్ని నిలబెడుతున్నది మనమే. దేవుడు అగాధాన్ని సృష్టించను లేదు, దేవుడు అగాధాన్ని దాన్ని నిలబెట్టడం లేదు. నేను వేరు నువ్వు వేరు అనే అగాధాన్ని సృష్టించింది మనమే. మనం అజ్ఞానం చేత సృష్టించుకున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఈ సర్వభూతస్థం ఆత్మానం అనేది చాలా ప్రాక్టికల్. దీంట్లో ఏమీ క్లేశం లేదు. మీరు మీ హృదయంలో ఉన్నటువంటి ద్వేషము, ఈర్ష్య, అసూయ, దోషదర్శనము, తర్వాత కంప్లైంట్సు, ఫ్రస్ట్రేషన్సు, వీటినన్నిటినీ కూడా పరిశీలనకి పెట్టి క్రమక్రమంగా ధ్యాన మార్గంలో ధ్యానం చేసుకుంటూ వీటినన్నిటినీ మీరు ఎప్పుడైతే న్యూట్రలైజ్ చేసేస్తారో, వాటినన్నింటినీ త్రోసిపుచ్చుతారో, మీ హృదయం యొక్క వికాసము మీకు తెలియకుండగా ఎంతలా వికసిస్తుందంటే నిత్య జీవితంలో మిమ్మల్ని తిట్టిన వాడిని కూడా మీరు ప్రేమిస్తారు. అటువంటి స్థితి. ఇప్పుడు చిన్నపిల్లవాడు తల్లి మీద ఏదో విసురుతాడు, తల్లి నవ్వుతుంది, అంతేగాని తిరగబడి విసరదు. ఎందుకంటే వాడు అల్లరి చేసినా వాడు తన్నుతాడు, ఒళ్ళో కూర్చుని తన్నుతాడు కాలుతోటి. వాడు ఏం చేసినా కూడా తల్లి యొక్క నేను అనే ఆ ప్రేమలో అంతర్గతంగా ఆ యూనిటీలో ఉంటాడు కనుక వాడు ఏం చేసినా అది దుఃఖాన్ని కలిగించదు. కానీ ఎప్పుడైతే భేద భావన వచ్చేస్తుందో అప్పుడు వాడు నన్ను అవమానం చేశాడని, లేకపోతే వీడు నాకు రెస్పెక్ట్ ఇచ్చాడని అలాంటి తేడాలన్నీ వస్తాయి. కాబట్టి ఈ భేద బుద్ధికి అన్నిటికీ అతీతంగా కేవల ప్రేమమయమైన హృదయంతో ఎవరైతే ఉంటారో వారికి ఈ సర్వభూతస్థమాత్మానం అనే గీతలో చెప్పినటువంటి ఈ సిద్ధాంతం అది అనుభవానికి వస్తుంది. నిజ కాబట్టి మహాత్ములు అందరినీ ప్రేమించగలుగుతారు. ఒక్కసారి మొదటిసారి చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు పూర్ణమైన హృదయంతో ప్రేమిస్తారు, పూర్ణంగా ప్రేమిస్తారు మొదటిసారి చూసిన వాడిని కూడా. ఎందుకంటే వీడు నాకంటే వేరుగా ఉన్నాడు, వీడు పరాయి వాడు అనే ఆలోచనే కలగదు మహాత్ములకి. అంతటి విశాలమైన హృదయము. అసలు మతం అంటే అదే, ధర్మం అంటే అదే. ఇది యథార్థమైన మతం, ఇదే వేదాంతం. కాబట్టి ఆ విధంగా హృదయాన్ని బాగా విశాలం చేసుకుని ఆ నేను యొక్క స్వరూపంలో సకల ప్రాణికోటి అంతర్గతమవుతుంది అనే ఒక లక్ష్యాన్ని మనం తెలుసుకుని ఆ దిశలో అడుగులు వేసినట్లయితే అబ్బో, మానవుడు జీవించి ఉండగానే దైవంతో ఏకమైపోతాడు, జీవన్ముక్తుడైపోతాడు.